తెలుగులో అందరిని ఆకట్టుకునే పాత్రలో ఒకటి విలన్ పాత్ర. జాలి కలిగించే పాత్ర కూడా ఇదనే చెప్పాలి. ఎందుకంటే సినిమా మొత్తం కనిపిస్తాడు కానీ చివరికి హీరో చేతుల్లో తన్నులు తింటే కానీ ఆ పాత్రకి న్యాయం చేకూరదు, ఆ హీరోలోని హీరోయిజం బయటపడదు అంటాము. నిజం చెప్పాలంటే ఇప్పటి విలన్లు ఒకప్పటి విలన్లకి చాలా తేడా ఉంది. ఇప్పటి విలన్లు మన స్టార్ హీరోస్కు తగ్గట్టుగా చాలా హ్యాండ్సమ్ లుక్స్తో చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నారు. కానీ ఒకప్పటి విలన్లను చూసినట్లయితే అలా ఉండేవాళ్ళు కాదండి. భారీ ఆకారం, కండలు తిరిగిన ఒళ్ళుతో, బుగ్గ మీద చుక్కతో చూస్తేనే భయపెట్టే విధంగా చెప్పకనే ఓహో ఇతడు విలనే అన్నట్లుగా ఉండేవాళ్ళు. అందులోనూ విలన్ క్యారెక్టర్ అలా ఉండడం మాత్రమే కాదు, రూపురేఖలు కూడా అలానే ఉండే విధంగా మేకప్ చేస్తూ ఉండేవాళ్ళు అప్పటి సినిమాల్లోని విలన్లకి. ఇక విషయంలోకి వెళ్తే నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఒకప్పటి విలన్ గురించి. ఈ విలన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. హీరోలు కండలు తిరగడం మాత్రమే కాదు, హీరోలను మించిన ఆకారంలో కండలు తిరిగిన విలన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించి అలరించాడు. ఈ విలన్కి పరిచయం అవసరమే లేదు. ఎవరో కాదండి భీమరాజు. భీమరాజా ఎవరబ్బా అని అనుకుంటున్నారా? మీరు ఇంకా బాగా గుర్తుపట్టాలి అంటే చిరంజీవి గారు నటించిన ఎన్నో సినిమాల్లో మనందరినీ కడుపుబ్బా నవ్వించిన సినిమా చంటబ్బాయి. చంటబ్బాయి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో సౌమిత్రి క్యారెక్టర్లో కనిపించాడే అతడే ఈ భీమరాజు. చంటబ్బాయిలో కామెడీ టైమింగ్తో కనిపించాడు కానీ నిజానికి భీమరాజు మన తెలుగులో పెద్ద విలన్ అనే చెప్పాలి. ఇతడి విషయంలోకి వెళ్తే ఇతడు ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి, 8వ తరగతి వరకే చదువుకొని చదువుకి స్వస్తి చెప్పి నాటకాలు వేస్తూ ఎలాగైనా సినిమాల్లో రాణించాలన్నది అతడి కోరిక. ఇతడి కుటుంబం కూడా సినీ నేపథ్యం కలిగిన కుటుంబం అనే చెప్పాలి. ఎలాగా అంటే తెలుగు చలనచిత్ర సీమ రంగంలో ఆణిముత్యాలు లాంటి పాటలను అందించిన టీవీ రాజుగారు ఇతడికి వరుసకి బాబాయ్ అవుతాడు. ఇక టీవీ రాజుతో కలిసి ఎన్నో సినిమాలకి షూటింగ్కి వెళ్తూ ఉండేవాడట. అలా ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు నటించిన బాలనాగమ్మ సినిమా షూటింగ్కి వెళ్లడంతో బాలనాగమ్మ షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ గారి దృష్టి మన భీమరాజుపై పడింది. చూడటానికి ఒడ్డు పొడుగు, భారీ ఆకారం, కండలు తిరిగి ఉన్నాడు. ఏమోయ్ ఇలా ఉన్నావు పహిల్వాన్ లాగా అని అంటే, అవునండి ఆరోగ్యంగా ఉండాలని రోజూ వ్యాయామం చేస్తూ ఉంటాను అందుకే ఇలా కండలు పెరిగాయి అని చెప్పాడ. పైగా అలా కండలు తిరిగిన ఆకారం ఉండడం వలన ఏమో ఇతడికి సినిమాలో నటించే అవకాశం రావడం జరిగింది. అలా భీమరాజు తెలుగులో చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. మొదటగా నటించిన సినిమా 1966లో కాంతారావు నటించిన జ్వాలా ద్వీపం అన్న సినిమాతో నటుడిగా వెండితెరకి పరిచయం అవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు జయలలిత కలిసి నటించిన సినిమా ఆదర్శ కుటుంబం. ఈ సినిమాలో ఏఎన్ఆర్ కి అన్నగా, ముఖ్యంగా బాడీ బిల్డర్ గా, గీతాంజలి భర్తగా, తిండిపోతు ప్రతాప్ గా ఇతడి నటన అప్పటి ప్రేక్షకులని బాగా అలరించింది. ఆ సినిమా తర్వాత ఓ నటుడిగా ఇతడికి మంచి గుర్తింపు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో మాత్రమే కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు. అలా 1966 నుంచి 1991 వరకు అంటే దాదాపు 4 దశాబ్దాలకి పైగా 500 సినిమాల్లో నటించడం జరిగింది. ఇక భీమరాజు నటించిన సినిమాలు అంటే బాగా గుర్తుండిపోయిన పాత్రల్లో ముఖ్యంగా బలేరంగడులో నెగిటివ్ షేడ్ ఉన్న జగ్గు పాత్ర, తాతమ్మ కళలో రత్నంగా, అభిలాష సినిమాలో రౌడీగా, చంటబ్బాయి సినిమాలో కామెడీని పండించే పోలీస్ ఆఫీసర్, సీరియస్ పోలీస్ ఆఫీసర్ సౌమిత్రిగా, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో నరేష్ కి మేనమామ గవర్ రాజుగా, వివాహ భోజనంబు సినిమాలో హనుమంతుడిగా, ఇక 1 ఏప్రిల్ విడుదల సినిమాలో జయలలిత భర్తగా నటించి అలరించడం జరిగింది. అలా తెలుగు చిత్రసీమ రంగంలోకి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఎన్నో సినిమాల్లో కనిపించి హీరోలతో తన్నులు తిన్న భీమరాజు ఆ తర్వాత రాను సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కామెడీని పండించే పాత్రలో కూడా నటించడం జరిగింది. ఇక అలాంటి భీమరాజు వ్యక్తిగత జీవితం చూసుకున్నట్లయితే ఇతరు క్షత్రియ కులానికి చెందినవాడట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ రోజుల్లో అలా వాళ్ళ కుటుంబం నుంచి సినిమా రంగం వైపు రావడం, ఇంట్లోని తల్లిదండ్రులకు ఎవరికీ ఇష్టం లేకపోవడం, పైగా సినిమాల్లో ప్రయత్నించే తొలినాడల్లో బతుకు తెరువు కోసం అతడికున్న కొంత పొలాన్ని అమ్మి డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండడంలో ఆ రోజు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ చాలా పరువు నష్టంగా భావించేవాడట. పైగా చూసిన ప్రతి ఒక్కరూ భీమరాజీలా సినిమాల్లో ప్రయత్నం చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు అంటూ అతన్ని బాగా అవమానించేవారట. కానీ ఇండస్ట్రీ మీద ఉన్న ఆసక్తి, ఎలాగైనా నటుడిని అవ్వాలి అన్న కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భీమరాజు ఆ తర్వాత నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు మాత్రమే కాదు ఎన్నో కోట్ల డబ్బును కూడా గడించడం జరిగింది. ఆ రోజుల్లోనే బిజీ ఆర్టిస్ట్గా ఒకే రోజు వరుస సినిమా షూటింగ్స్తో చాలా బిజీగా గడిపాడు.
70 ఏళ్ల వయసులో వయసరీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో కాలం చేయడం జరిగింది. అలాంటి భీమరాజుకి పెళ్ళైంది. భార్య 5 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు మరియు 3 కొడుకులు. అప్పట్లో సినిమా రంగం మొత్తం చెన్నై నుంచి హైదరాబాద్కి తరలి వచ్చినప్పటికీ భీమరాజు మాత్రం చెన్నైలోనే సెటిల్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఇతని కుటుంబ సభ్యులు అందరూ చెన్నైలో సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ రాణిస్తున్నారు. అదండి అసలు సంగతి. మొత్తానికి తెలుగు వెండితెరకి నటుడిగా సౌమిత్రిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన భీమరాజు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టిట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.